అక్కడ ప్రభాసు సాయి కూడా ఇచ్చారా ట్రైనింగ్ ఇచ్చా సాయితరం తేజ వరుణ్ తేజీ కూడా వచ్చారు వరుణ్ కూడా వచ్చారా నేను ఊరికే వాళ్ళ పేర్లు చెప్పి గందరగోళం చేసి అట్లా అదే వాళ్ళు చెప్పుకోవాలి తప్పితే నేను ఎందుకు చెప్తాను నేను చెప్పను అసలు నేను సెల్ఫ్ ప్రమోషన్ అనేటువంటి యాటిట్యూడ్ లేదు మొదటి నుంచి లేదులే మీకు అది ఉంటే వేరుగా ఉండేది ఉంటే వేరు ఆ ఉన్నప్పుడు ఉండేటువంటి తట్టుకునే శక్తులు వేరే ఉండాలి అంత ఎందుకు అనవసరంగా అదే నేర్చుకున్న పిల్లలు చెప్తారు అంటే గురువుని గుర్తు పెట్టుకోవాలి కదండి ఎవరైనా సరే ఎందుకుంటారు ఎందుకుంటారు కానీ చెప్పుకోవాలి అనేటువంటి సందర్భం రావాలి అంటే పలానా వాళ్ళకి నేనే గురువుని చెప్పుకోవడం మీకు ఇబ్బందికరంగా కనిపిస్తూ నేను చెప్పుకోను నా సెల్ఫ్ ప్రమోషన్ లేదు అసలు ఐ డోంట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ నేను గొప్ప నటు నేను మంచి టీచర్ని నేను గొప్ప సింగర్ని నేను నేను పాటలు పాడతా కానీ సింగర్ నేను ఎప్పుడు ఎప్పుడు నేను చెప్పుకోను అవసరం వస్తే మ్యూజికల్ కంపోజిషన్ చేసేవాడిని ఇవో ఇది కరెక్ట్గా ఉంటుందంటే పెట్టేసేవాడిని ఎన్న ట్రైనింగ్ ఇచ్చారండి మీరు కొంతమంది హీరోలకి నాగసూరే కానీ నితిని కానీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లో షార్ప్ అయిపోయినారు మే మణిశర్మ గారి అబ్బాయి కూడా వచ్చాడు మహతీశా సాగర్ అనుకుంటారు కదా తర్వాత కీరవాణి గారి అబ్బాయి వచ్చాడు చాలామంది ఉన్నారండి చక్కగా చేశాను వాళ్ళందరూ ఈజీగానే నేర్చుకునే వాళ్ళ డెడికేషన్ తీసుకుని చెప్పగలగాలి వాళ్ళని మన కంట్రోల్లో తెచ్చుకుని వాళ్ళతో కలిసి వాళ్ళలాగా బిహేవ్ ఎంతసేపు ఉంటుంది ట్రైనింగ్ అట్లా రోజు రోజు ఒక్కోసారి నాలుగు గంటలు ఉంటుంది ఒకసారి ఐదు గంటలు ఉంటుంది ఒకసారి డే అంతా ఉంటుంది అది ఒక ఫిక్స్డ్ వచ్చేటప్పుడే ఫుడ్ ఒక్కోసారి మా ఇంట్లో పెట్టేవాళ్ళం టెండర్ గానే భోజన చేసేద్దామని వాళ్ళు కూడా బయటకు వెళ్తే షూటింగ్ మేము తీసుకెళ్తాం అనుకో బయటికి వెళ్ళిపోయి అందరం కలిసి నేసేవాళ్ళు మరి ఫీజు ఎంత ఉంటుంది అడగకూడదు ఫీజు ఎవరు ఓపిక వాళ్ళకి నేను ఇప్పుడు ఏదో ఇట్లా ఇది రోల్ ఎండు వాచ్ దీనికి ఇంత ట్యాగో అట్లా పెట్టుకోవాలా పెట్టుకోవాలా వాళ్ళు సొంత హాయిగా ఇస్తారు నేను తృప్తిగానే ఉంటా అయితే ఇప్పుడు కండిషన్స్కి సర్వైవ్ అవ్వాలి కాబట్టి అందరిలాగానే ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ త్రీ టు ఫోర్ మంత్స్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నాం వాళ్ళు చెప్తాం ఎంత అంటే మీరు మీ మిసెస్ మీ పాప పాప ముగ్గురు కలిపి చెప్తారు ఇప్పుడు మొత్తం సోల్ ప్రాపర్టీగా మా అమ్మాయి హ్యాండిల్ చేస్తారు ఓకే నేను కొంచెం రిటైర్మెంట్ టైప్ కాబట్టి మా అమ్మాయి టేక్ ఓవర్ చేసింది బ్రహ్మాండంగా నేర్పుతోంది మంచి పేరు తెచ్చుకుంటాను ఇండిపెండెంట్గానే గానే తన పేరు తెలుసుకుని వచ్చేటువంటి స్టూడెంట్స్ వస్తున్నారు అందరం ఒకేసారి గంపగోతుగా పది మందిని పదిహేను మందిని తీసుకోదు మా అమ్మాయి కూడా ఇద్దరో ముగ్గురో అంతే వాళ్ళకి ఆ టైమింగ్ చూసుకుని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే తన పని చేసుకుంటుంది మధ్యలో వాళ్ళకి తనకేమైనా చిన్న పని ఉన్నప్పుడు వాళ్ళకి పరివే పనులు ఉంటాయి కదా ఉన్నప్పుడు మా మిస్సెస్ తీసుకుంటుంది ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడాను అప్పుడు నాకు ఇస్తారు మీరు చెప్పండి అని అప్పుడు నేను చెప్తూ ఉంటాను సిలబస్ ఎలా ఉంటుంది వీళ్ళకి అసలు సిలబస్ అంతా స్పాంటేనియస్గా ఉంటుంది ఒక ఫిక్స్డ్ సిలబస్ ఉండకూడదు ఉండకూడదు అని నేను నిర్ణయించుకున్నా ఎందుకంటే క్షణక్షణం మారుతోంది ఎక్స్పోజర్ కానీ టెక్నాలజీ కానీ క్యారెక్టర్స్ రైటింగ్ కానీ బాడీ మూమెంట్లు కానీ క్షణక్షణం మారిపోయేటప్పుడు ఒక ఫిక్స్డ్ సిలబస్ పెట్టుకుంటే వర్కౌట్ కాదు ఓకే అప్పుడు నాట్ చేస్తాను చెప్పానుకోండి వర్కౌట్ కాదు అప్పటి స్టార్ సిలబస్కి సిస్టమ్ చెప్పాను కొన్ని వర్కౌట్ కాదు ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టి సినిమా తీస్తారు గ్రాఫిక్స్ అవన్నీ చూడటానికి అంత సినిమా అంత అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అది రియల్ కాదు మరి దానికి అలవాటు చేయాలి వీళ్ళని అదే సో ఇందులో చాలా లక్ష జానర్స్ ఉంటాయి సినిమా మేకింగ్లో అనేక రకాల స్టైల్స్ ఉంటాయి ఆ స్టైల్స్కి ఎప్పుడూ ప్రియేట్ చేసుకుంటూ యాక్టర్ వెళ్ళిపోవాలి కాబట్టి ఒక ఫిక్స్డ్ సిలబస్ అనేది ఉండదు మాకుంటుంది మేము అట్టే పెట్టుకోం ఆ డిమాండ్ని కండిషన్స్ని బట్టి ఇవాల్వ్ అవుతూ వచ్చేస్తూ ఉంటుంది ఫిక్స్డ్ సిలబస్ అనేది ప్రా మామూలుగా ఏంటి అనేది ఒక స్టాండర్డ్ ఉంటుంది అంటే ఫస్ట్ స్టెప్ ఒక థ్రెషోల్డ్ ఆ గది ఆ రూమ్లోకి వెళ్ళటానికి ఆ ట్రైనింగ్ థ్రెషోల్డ్ ట్రైనింగ్ హబ్ ఉంటే దాంట్లోకి వెళ్ళటానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ ప్రాపర్టీస్ హివేవిటీ ప్రాపర్టీస్ అయ్యా అంటే వాడి బాడీ వాడి వాచికం వాడి మానసిక పరిస్థితి ఈ మూడుని అవాల్యుయేట్ చేసుకుని వాటి ప్రకారం అలాగా స్పాంటేనియస్ స్పాంటేనియస్గా వాళ్ళని ట్రైనింగ్ వాడికి ప్రేమగా చెప్తారా సీరియస్గా చెప్తారా మీరు అన్నీ ఉంటాయి ఒక్కోసారి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకపోతే వీడికి అర్థం అంటే నాది తప్ప అని చెప్పి ఫస్ట్ నేను ఆలోచిస్తా ఇట్లా కాదు అర్థమయ్యేట్టుగా చెప్పాలని వాడి ప్రయత్నంలో వాడి ఆలోచనలో ప్రవేశించి వాడికి మెల్లగా కొన్ని ఉదాహరణలు చెప్పి అప్పుడు వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఒక విధంగా వాళ్ళకి ఒక ఫాదర్లు ఉంటారండి వాళ్ళకి ఫాదర్లో గాడ్ ఫాదర్లో సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు ఆడవాడు మిమ్మల్ని అప్రూచ్ అవుతారు నేర్చుకునే కుర్రాడు కూడా నేను కాబోయే సూపర్ స్టార్ని నేను ఈయన దగ్గర ఈయన నాకు చెప్పడం ఏంటనే ఫీలింగ్ ఇప్పుడు చూపించే ప్రమాదం కూడా ఉంటుంది కదా ఉంటుంది ఉన్నా వింటారు కొంతమంది ఒకళ్ళు ఇద్దరు ఏంటో మీరు తిట్టారు మా అవీ అని అన్నారు అన్నారు సరే వద్దులేండి మీరు పంపించేస్తాను తీసుకెళ్ళిపోండి అన్న నేర్చుకునే యాటిట్యూడ్ లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎదురు మాట్లాడు ఇట్లా ఇట్లా చూస్తే నువ్వు అవసరం ఏముంది నాకు నీకు నీకు నేర్చుకునేటువంటి యాటిట్యూడ్ లేనప్పుడు నువ్వు పనికిరావు కదా కోపడ్డాను ఇట్లా ఉంది పరిస్థితి అన్నాడు మా అబ్బాయిని తిడుతున్నారు మీరు తిట్టటం కాదు హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ ఆ హీరోయిన్ ఎవరు ఎక్స్ప్లెయిన్ ఆ ప్రాజెక్ట్ ఉంది మాకు ఉంటే చేసుకోండి సార్ అని ఎందుకు ఇబ్బంది పెడతారు నాకు టైం టైం వేస్ట్ అసలు ఇవన్నీ తీసుకెళ్ళిపోండి పంపించేసాను ఎందుకు వై వన్ మస్ట్ హ్యావ్ అన్ ఎటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్ లేని వాడిని ఫస్ట్ మేము టెస్ట్ చేసేసుకోండి చేసేస్తారు మీరు మొదటి దశపోసి పంపించేస్తారు అందుకనే మేము ఇద్దరు ముగ్గురు అంతే యాటిట్యూడ్ ప్యాస్ అయినాడు ఓ వింటాడు లేని చెప్పి ఓకే అనుకున్నాం తర్వాత సీరియస్ అయినా నేను ఒకసారి ఏమే ఏ అర్థం కాదని అంటే స్పాంటేనిటీ రావాలనే ఉద్దేశంగా నాకు వాడి మీద నాకు ద్వేషం ఎందుకు అదే నా దగ్గర ట్రైనింగ్ అయిన వాడు ప్రొఫెషనల్ క్వాలిటేటివ్ వర్క్ చేయగలిగే దమ్ము తయారు అవ్వాలి వాడు దమ్ముగా అంతే చేయని తప్పితే వాణ్ణి నాకు సూపర్ స్టార్ వాడిని తిడితే నేనేం గొప్పవాడి కాదుగా అవతల వాడిని తక్కువగా అవి అంచనా వస్తే నేను ఎందుకు గొప్పవాడిని అవుతా కాదు అసలు నేనేమిటో నాకు తెలుసు గట్టిగా చెప్పాను నేను చిన్నపిల్లాని కాదు ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని మాట అంటే బూతులకి ఇది లేవన్న ఊరికి గుడ్లు గుడ్లు ఊరి మీకు చెప్పేసాం కానీ అడిగే తిట్టాడు అని సరిగ్గా శాంతంగా లేడు అని ఇంకా రెండు మాటలు ఎక్కువ చెప్తారు ఇంటికా ఎక్కువ చెప్తారు ఏదో చెప్తారు వాడు ఇప్పుడు ఏంటి సార్ ఇట్లా అని ఏం తెలియదు నేను తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇంకెక్కడ చేర్పించండి అని చెప్పి పంపించేసి అలా రెండు సందర్భాలు జరిగాయి ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి అమ్మాయి కూడా బ్యాక్గ్రౌండ్ వాళ్ళేనండి ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే ఎందుకు వాళ్ళకి పేర్లు కూడా నాకు జ్ఞాపకం లేదు వదిలేసా నేను చెత్తలాంటివి లోపల ఉంచకూడదు పారేసేయాలి మనసులో హార్డ్ డిస్క్లో లేవు అవి అలా పేర్లు కూడా లేవు తీసేసి అవతల పారేసాను